హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాం. అండ్ ఇవాళ హార్వెస్ట్లో స్పెషల్ అరటి గెలను కొయ్యబోతున్నాం అండి. మా చెట్టు పూర్తిగా పడిపోయింది, వచ్చేయండి కోసేయాలన్నాడు దేవుడు మార్నింగ్, సో వచ్చేసాం. అండ్ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి, బాగుంది వెదరు. వర్షం రాకముందు మనం అరటి గెల తర్వాత కూరగాయలు ఇవన్నీ కోసేసుకోవాలి. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. సో పడిపోయిందండి చెట్టు గెల, ఉండు ఒకసారి చూపిద్దాం. ఇది మొన్నటి వరకు దీనికి అటాచ్ అయ్యే ఉండేది, ఎప్పుడు అయిపోయింది దేవుడు ఇలాగా పూర్తిగా? నేను మధ్యాహ్నం నుంచా, గాలేస్తే పడిపోయిందా? ఓకే, ముగ్గిపోయి బాగా తయారైనాయండి కాయలు చూడండి, కలర్ గ్రీన్ ఆకుపచ్చే కొట్టేయితే. నాకు చాలా సంతోషంగా ఉందండి ఫస్ట్ అరటికి ఎలా. బరుగుందా? అదిగో ఎత్తిసాడు దేవుడు, చాలా బరువు ఉందండి, అక్కడ పెట్టేద్దాం. పది దేవుడు బరువు బరువు పెద్ద కాయలు అయినాయి అండి, పాపం చాలా బరువుగా ఉందంట. తీస్తున్నా తీస్తున్నా అమ్మయ్య, చూడండి బాగా వచ్చినాయి కదా, పండియా ఎక్కడ విడింది అది పండలేదుగా, పండిందా? ఇంకోండి ఇలా విడిపోయింది, పండింది. ఇది గ్రీన్ కలర్ ఏనండి, యెల్లో కలర్ అవ్వదు. ఓకే, సో రెడీ అయిపోయింది, ఇంక ఓపెన్ అయిపోతున్నాయి అంటే రెడీ అయిపోయినట్టే. సో ముందు ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి మిగిలిని చూద్దాం అది ఎలా ఉందో. ఇలా మన ఇంట్లో చాకు తేనా లేకపోతే నేను ఇంకా అది గెల మొయ్యొచ్చేమో అనుకున్నానండి, ఇదే అట్లా పోతుంది. నేను ఎంత బరువు ఉన్నాయో నిజంగా, ఆ చెట్టు పడిపోయిందంటే అందుకే కదా దేవుడు, కాయ చాలా బరువు ఉన్నాయండి, ఎంత అస్తాలు ఉన్నాయో. నేను తినను కానీ చూస్తేనే కడుపు నిండిపోతుంది, ఎంత బాగున్నాయనండి. అది మనం పెంచిన ఎక్సైట్మెంట్ మాట. ఎనిమిది హస్తాలు అనుకున్నానండి, అది పది వచ్చినాయి, ఇది ఎనిమిది. ఎంత పెద్దగా ఉన్నాయో, టేబుల్ నిండి ఏ నిండిపోయినాయి. అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎంత బాగా పెరిగినాయో. వీటికి స్పెషల్గా ఏమి ఇవ్వలేదండి, మామూలుగా మేము మాన్యూర్ ఇచ్చాము ఒకసారి అంతే, అన్నిటితో పాటు. నాకు కొత్త డ్రెస్ కర్రలు అయిపోతాయేమో. అట్టుపళ్ళు అమ్ముకునే దానిలో ఉన్నాం కదా, మాకు ఆనందపురం దగ్గరండి, ఆనందపురం వెళ్ళిపోమంటున్నారు ఈయన, ఆటో మాట్లాడే దేవుడు. కానీ ఇక్కడ ఆర్గానిక్ అంటే తెలీదు, మనం ఎక్కడన్నా రైతు బజార్లకు వెళ్తే పర్లేదు కానీ ఆనందపురం మార్కెట్లో
టేస్ట్ అవ్వలేదు అసలు ఒక్కటి కూడా. మాకు ఇవాళ వర్షం కూడా బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు. కింద పడిపోయిందండి, అసలు ఒక్క పండు కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఇదే నేలకు అంటుకున్నాయి. వా ఇదిగోండి కిందవి అసలు తయారవను ఇవే. ఎంత బాగా అయినాయి కదా అసలు. నేను మాకు ఏమంటాం అన్వాయితీ లేదంటారు కదా అరటి చెట్లు అవిను. సో ఎవరు మా ఇంట్లో ఎక్కడ చూడలేదు మాట, అందుకనే ఇంత ఎక్సైట్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా బాగా వచ్చినాయి అని కూడా అనుకుంటున్నానండి. నాకు తెలియదు వెరైటీయే ఎంతో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ చెట్టు పండుతుంది అంటవా వదిలేసి ఉంటే? ఇది ఇలా ఓపెన్ అయిపోయినాయి కదండి. అవును దేవుడి ఒకటి పెట్టేసో లోపల. ఇది లోపల ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి వస్తానండి. ఈ లోపల కొంచెం పండింది ఉంది చూడు, బయట పండి పడిపోయింది. ఇవి తొక్క కూడా మందంగానే ఉన్నాయి కదా దేవుడు, తొక్క కూడా చాలా మందంగా ఉందండి. ఇది ఏదో ఎవరో పెట్టారు జీ సమ్ ఏదో నంబర్ పెట్టి, సో ఆ వెరైటీ అండి అనుకుంటా. ఓకే ఇవి నేను నర్సరీ నుండి కొన్నాక అండి. ఇంకా రెండు ఏమో ఎవరో షేర్ చేశారు, ఇంకా ఉన్నవేమో చక్కెర కేలీలు, అవి చూడాలి ఎలా వస్తాయో. ఓకే ఇది యాక్చువల్లీ నేను ఏవో తమిళ్ యూట్యూబ్ ఛానల్స్లో చూసానండి, బనానా వాటర్ అని. ఈ ట్రంక్ ఉంది కదా అయిపోయినాక ఇక్కడ కట్ చేసేసి కిందకి చిన్న కత్తితో గుంటలా తవ్వుతున్నారు అండ్ అందులో కొంచెం జీలకర్ర ఇంకేవో కొన్ని స్పైసెస్ వేస్తున్నారండి. పైన ఒక పేపర్ పెట్టి కట్టేసి తాడు పెట్టి 3 రోజుల తర్వాత చూస్తే అక్కడ నీరు ఊరుతుందన్నమాట. అది గుంటకరటితో గ్లాస్లో పోసుకుని తాగుతున్నారు. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట, కిడ్నీ స్టోన్స్ అవన్నీ కూడా కరిగిపోతాయి అని అన్నారన్నమాట. బట్ 3 రోజుల్లో నేను రాలేను కదా, సో అందుకని ఏం చేయట్లేదు. బట్ అది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాం. కట్ చేసే దేవుడు, దాని మీద వేసేద్దామా ఏం చేద్దాం? యాక్చువల్లీ ఇది మనం బలానికి కింద ఆకులు అవి వేసుకుంటారండి, కింద వేద్దామా దేవుడు? గడ్డి లేదు కానీ బలం అంటారుగా. ఆహా బలం కూడా వస్తుంది దేవుడు, అవన్నీ కొలుతాయి కదా. ఓకే ఆ కాకర బాధ పైకెత్తు. ఇది ఇప్పుడు గెల కోసేసినాక ఆ చెట్టుని కొట్టేస్తారు, ఎందుకంటే ఇంకా పక్కన ఉన్న పిలకలకి బలం అన్నమాట. ఇది అయిపోయింది కాబట్టి వేరే వాటికి ఎనర్జీ అదిను వెళ్తుంది అన్నమాట, డైవర్ట్ అవుతుంది. లోపల తీసేయిన తర్వాత లోపల మధ్యలో ఏదో కారణం ఉంది. ఇది చూసారా ఇది పెట్టాడు కానీ ఒక సింగిల్ స్టిక్ సరిపోలేదు, అటు ఇటు రెండు వైపులు పెట్టుంటే ఏమైనా ఆగేది. దానికి పెడతావు దేవుడు? ఏ చెట్టుకి? ఈ చెట్టు పెడుతున్నావా? ఆ గెలక అవసరం లేదా? బరువుగా ఉంది కదా, ఆ గెల ఉంది కదండి, ఆ గెలక లోపలికి పెట్టే లేకపోతే చూడాను ఉన్నాయేమో.
ఇది ఆల్రెడీ అటువైపు ఒక కర్ర ఉంది, ఎత్తు కర్ర ఉంది, ఇది ఇంకో కర్ర అండి. దీనికైతే 10 హస్తాలు ఉన్నాయి. సరిపోద్దులే, జాగ్రత్త చూడు ఎన్నో ఉంటాయి. బాగున్నాయో సైజ్ చూడండి, అసలు ఎంతెంత లావుగా ఉన్నాయో పెద్దగా. ఒక్కొక్క హస్తానికి ఎన్ని కాయలు ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఈ కింద ఇంకా ఉన్నాయండి, 30 కాయల దగ్గరకు ఉన్నాయండి ఒక్కొక్క దానికి. అదో 30 కాయల దగ్గరకు ఉన్నాయండి, నేను కౌంట్ చేయటం కూడా కుదరలేదు. ఇదండి మన బనానా హార్వెస్ట్. నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉంది, అండ్ కాయల సైజ్ కూడా చూసి ఇంకా ఆనందంగా ఉందన్నమాట. ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. అలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.